ఫ్రంట్ పేజీ ఇది అమరావతి అన్న వార్త వీళ్ళు సత్యనారాయణ వీళ్ళకు ఉన్నటువంటి విచిత్రమైనటువంటి జబ్బు మళ్ళీ వీళ్ళు జర్నలిజం గురించి నీతులు చెప్తూ ఉంటుంటారు విశాఖకు జై దిక్కులు పెక్కటిళ్ళేలా నేడు విశాఖ గర్జన వికేంద్రీకరణ లక్ష్యంగా ఉదయం తొమ్మిది గంటలకు శాంతి ర్యాలీ ప్రారంభం అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్లో వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్ర రాజకీయాలకు అతీతంగా భారీ ప్రదర్శన అన్ని వర్గాల వాళ్ళ మద్దతు పరిపాలన రాజధానిగా విశాఖకు భారీగా ప్రజలు తరలు వచ్చే ఛాన్స్ ఉత్తరాంధ్ర తనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు తరతరాల వెనుకబాటు తంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సినప్పటికీ వీలు కాలేదని ఇన్ని దశాబ్దాల తర్వాతన ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వాళ్ళకి బుద్ధి చెప్పేలా శాంతియుతంగా గర్జన నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ నినదిస్తున్నారు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జన్కు మేధావులు విద్యార్థి లోకం పూర్తిగా మద్దతు తెలిపింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు విశాఖ రాజధాని కాకపోతే ఇరవై ఐదేళ్లలో మరో విభజన యుద్ధం అంటూ వెనుకబాటు తన నుంచి బయటపడాలంటే విశాఖ పరిపాలన రాజధాని కాదు విశాఖ గర్జన్ జెండా ఆవిష్కరణలో జేఏసీ ప్రతినిధులు అందరి మాట అదే అంటూ వీళ్ళు దీనికి సంబంధించి ఫుల్ పేజీ రాసుకొచ్చారు అసలు ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ ఈ అమరావతి అన్నటువంటి వార్తే మాయం చేసినటువంటి పరిస్థితి ఇకపోతే